ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక మిర్చి వ్యాపారి 34 లక్షల డోక్రా వేశారు. బాధిత మిర్చి బాధితుల పక్షాన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నిలిచారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పోలీసులు అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే చర్యలు జరిపారు. నిందితుడిని మార్కెట్ కి తీసుకురావడంతో మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గాంధీ పేరు మీద మాకు బిల్లులు ఇచ్చారు మోసం చేయడానికి. మొత్తం ఏమంటుంది, బయట అమ్మవద్దని అంటుందా? బయట అమ్మితే మోసపోతారు, మార్కెట్ దిమంటుంది, మార్కెట్ లో కూడా మోసపోతుంటారు రైతులు. భావ సింగ్ అనేటోడు, గాంధీ అనేటోడు, గురువు అనేటోడు, ముగ్గురు నీకు గుమ్మస్తారు. వాళ్ళు ఇక మోసం చేసి ఇక కమిషన్ దాటి లైసెన్స్ లేదు, వీళ్ళకు లైసెన్స్ లేదు. నీకు లైసెన్స్ ఉంది కదా, నీ కింద మేము నీకు ఒక 60 వేలు 70 వేలు ఎంతో అంత ఇచ్చి మీరు 1% కట్ చేసుకుని డబ్బులు ఎమ్మట ఇస్తుండ్రు. మా డబ్బులు వాడుతున్నాడు. 4 పైసలు కట్ చేస్తున్నాడు మా దగ్గర. 1 రూపాయి కట్ చేసుకుని కమిషన్ దారు ఇచ్చేసిండు. 100,000 రూపాయలు ఇవ్వాలి గాంధీ గురు బాబు సింగ్, ముగ్గురు మోసం చేశారు. మా పట్టి మీద కూడా మా పేర్లు కూడా లేవు. అట్లా చేశారు, మాకేం చదువు రాదు, వసతి లేవు. ఈ రసీదు ఇచ్చారు మాకు, ఇంకో ఇది ఈ రసీదు ఇచ్చారు. మిర్చి పెట్టాము మాకు, ఇప్పుడు 1 పైసా కూడా రాలేదని తిరిగి 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 రిస్క్ పుట్టినాం.